హలో ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ హ్యాపీ సండే. ఈ వీకెండ్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎలాంటి మంచి మంచి వంటలు ప్రిపేర్ చేసుకుంటున్నారు? అండ్ ఈరోజు ప్లాన్స్ ఏంటి? RRR మూవీకి ఎంతమంది వెళ్ళొచ్చారు అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. ఇది సండే అని చెప్పాను కదా, కానీ నేను ఇక్కడ మీకు పోస్ట్ చేస్తున్నాను ఒక ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ రొటీన్ నాది ఇలాగే ఉంటుందన్నమాట. అండ్ కంపల్సరీగా ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా తప్పకుండా నేను కడపలు అవి పూజించుకోవడం అయితే కామన్ అన్నమాట. మంగళవారం, శుక్రవారం, ఒకవేళ మంగళవారం వీలు కాకపోయినా తప్పకుండా ఫ్రైడే రోజైతే ఇలా చేసుకుంటాను నేను. మీలో ఎంతమంది ఇలాంటి ద్వారలక్ష్మి పూజ చేసుకుంటారనేది నాతో తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. అండ్ తర్వాత ఇక్కడంతా క్లీన్ చేసేసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టేసుకొని, ఇక్కడ నేను బియ్య పిండితో ముగ్గు వేయడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ మాకు ఇక్కడ వచ్చే గాలి వల్ల అస్సలు అది ఉండట్లేదు, తొందరగా చెదిరిపోతుంది అనమాట. అందుకని నేను చాక్ పీస్తో మాత్రమే ముగ్గు పెట్టేసుకుంటున్నానండి, చాలా సింపుల్గా. కింద గేట్ దగ్గర అయితే కొంచెం పెద్ద ముగ్గు వేసుకుంటాను. అండ్ ఇంటి ముందు అంటే మెయిన్ డోర్ ముందైతే ఎవ్రీడే చిన్న ముగ్గు అయినా తప్పకుండా పెట్టుకుంటాను అనమాట. సో ఫైనల్లీ అండ్ మెయిన్ డోర్ దగ్గర లుక్ అయితే ఇలా ఉందన్నమాట. రెండు డోర్స్ ఉన్నాయి కదా, రెండు డోర్స్ దగ్గర కూడా ఇలాగే ముగ్గులు పెట్టుకుంటాను. అండ్ తర్వాత తులసమ్మ దగ్గర ఈరోజు ఫ్రైడే కాబట్టి కుబేర ముగ్గు వేసుకున్నాను. తర్వాత దీపం పెట్టేసుకొని పూజ చేసుకున్నాను. అండ్ దేవుడి గదిలో కూడా పూజ చేసేసుకున్నాను. ఎలాంటి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేయలేదు. అండ్ పిల్లలు హాఫ్ డే స్కూలు, మార్నింగ్ బిజీ అవ్వడం వల్ల ఖర్జూరాలు ఉంటే పెట్టేశాను అనమాట. అండ్ తర్వాత వచ్చేస్తే కిచెన్లోకి వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీ చట్నీకి పల్లీలు ఇక్కడ నేను ఫ్రై చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేసేసుకుంటున్నాను, ఆయిల్ అది లేకుండా. తర్వాత సేమ్ అదే చిన్న ప్యాన్లో తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, అండ్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అండ్ ఫైనల్గా కరివేపాకు. ఇదేంటి పల్లీ చట్నీ అని చెప్పేసి ఇవి మాత్రమే చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? నేను ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా, పల్లీలు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకుంటే మనకు పల్లీ చట్నీ చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అని చెప్పేసి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నందుకు నాకు ఇక్కడ చాలా వరకు టైం సేవ్ అయిందండి. ఫ్రై చేసుకోవడం పెద్ద పని కాదు, కాకపోతే అవి చల్లారేంత వరకు వెయిట్ చేయాలి, ఈలోగా మనం ఇంకేమైనా పనులు కూడా చేసుకోవచ్చు కదా, అలా అనమాట. అండ్ ఆ పల్లీలు, కొంచెం పుట్నాలు, ఒక 4-5 వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి ఫ్రై చేసినది, తర్వాత సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి ఇక్కడ నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ మనం చేసి పెట్టుకున్న తాలింపును కూడా ఇందులో యాడ్ చేసేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు వేసాను అనమాట. ఆదిశ్వర్ ఒక్కడే వెళ్తున్నాడు ఇవాళ స్కూల్కి, చిన్న బాబు వెళ్ళట్లేదు, ఎందుకనే నేను తర్వాత చెప్తాను వీడియోలో. అండ్ ఇక్కడ దోశలు అయితే వేసేసి ఫస్ట్ త్వరగా తనకి తినిపించేసి పంపించేశాను. దోశ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఇలా బ్యాటర్ ఉంటే చాలు. మనం ఒకరోజు దోశలు అని, ఒకరోజు ఊతప్పం అని చెప్పేసి, ఒకరోజు పొంగనాలు, ఏదో ఒకటి వేసేసుకోవచ్చు. సో ఇంకా ఆదిశ్వర్ని అయితే పంపేశాను. అండ్ 7:40 కల్లా అతను బయలుదేరాలి. అక్కడ చేరుకునేసరికి ఒక 5-10 మినిట్స్ పడుతుందన్నమాట. అండ్ తర్వాత నేను వంటకి ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకొని మిగిలినవన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను. అవన్నీ అక్కడే ఉన్నాయంటే నాకు చాలా చిందరవందరగా ఉంటాయి. ఇక్కడ చూస్తే వేఫీ డబ్బా, ఇది నేను నాకు తెలిసినంత వరకు ఇందులో సగం వరకు ఉన్నాయి. ఏమైపోయినాయి ఇవన్నీ అని అడుగుతుంటే అన్నీ తినేసాము, మళ్ళీ నాకు తెలియదు అంటున్నారు. ఇంకా నేను ఇలాంటి డబ్బాలు అవి ఖాళీ అయిన తర్వాత పక్కన మనకు సైడ్కి ఉన్న కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అంతా రిమూవ్ చేసేస్తాను. ఇలా నైఫ్ పెట్టి తీసామంటే ఆ ప్లాస్టిక్ కవర్ అంతా ఊడొచ్చేస్తుంది. అండ్ ట్రాన్స్పరెంట్గా మనకు బాటిల్ అయితే కనపడుతుంది. అండ్ లిడ్ లోపల కూడా మనకి ఒక చిన్న ఇలా వైట్ కలర్లో వస్తుంది కదా, అది కూడా తీసేస్తాను. సో ఈ డబ్బా నేను చక్కగా వాష్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకేవైనా వేసి పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి కడిగి పెట్టేస్తాను. అండ్ తర్వాత ఏంటి ఇవాళ కూడా దోశ వేస్తున్నావా అని అడుగుతున్నారు రాఘవ్ గారు. నేను యాక్చువల్ ముందు రోజు దోశ వేస్తే నాకు దోశ పిండి అయిపోయింది, నేను జస్ట్ బ్రెడ్ తిన్నానండి అంటే సర్లే అన్నారనమాట. ఇంకా రైస్ పెట్టేస్తున్నాను. ఈలోగా తను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేలోగా నేను వంట పెట్టేస్తాను, ఎందుకంటే లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి. ఇటు రైస్ పెట్టేసి వెంటనే పప్పు కూడా పెట్టేశాను. యాక్చువల్గా వెజిటేబుల్స్ అయితే పెద్దగా ఏం లేవు, ఓన్లీ పచ్చిమిర్చి, టమాటాలు మాత్రమే ఉండే అనేసి ఇంకా పచ్చిమిర్చి టమాటేసి పప్పు చేసేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేస్తే మేము కూడా దోశలు వేసేసుకుంటున్నాం. ఇటువైపు దోశలు వేసుకుంటూ అటువైపు గబగబా వంటకు కూడా పెట్టేద్దాం అని చెప్పేసి అటు ఇటు చూసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ పప్పు కడిగి పెట్టాను కదా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, తర్వాత ఆనియన్స్ కట్ చేస్తున్నాను, అండ్ వెంటనే టమాటాలు చాపింగ్ ప్యాడ్ దగ్గర మనం ఏవైనా కట్ చేసుకునే ఉంటే అన్నీ ఒకేసారి చేసుకున్నాం అనుకోండి వంట చాలా సులభం అయిపోతుంది. అండ్ మనం వెతుక్కునే పని కూడా ఉండదన్నమాట. ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అండ్ కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు వేసేసి ఇంకా మూత పెట్టి విజిల్ పెట్టేశాను అనుకోండి. ఇంకా అటుపక్క రైస్ అవుతుంది, ఇటుపక్క పప్పు ఉడికిపోతుంది. ఈలోగా నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినేసేయచ్చు. సో దేవుడి దగ్గర నైవేద్యం కింద ఖర్జూర పెట్టాను కదా, అందరం షేర్ చేసుకుంటాం అన్నమాట. బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు తప్పకుండా ప్రసాదంతో స్టార్ట్ చేస్తాము. అండ్ తర్వాత ఎమ్మి ఎమ్మిగా ఉండే పల్లి చట్నీతో దోశ ఎంజాయ్ చేసేసామన్నమాట. అండ్ ఆ రోజు 3RRR మూవీ రిలీజ్ డే కదా, ఆ రోజు అన్ని రాజమౌళి గారి డైరెక్షన్ మూవీస్ వేసారనమాట. ఫస్ట్ వచ్చేసి బాహుబలి 2 అండ్ తర్వాత మగధీర, అలా అన్ని రాజమౌళి గారి మూవీసే వచ్చాయి. బాహుబలి అంటే ఒక పిచ్చిలాగా అనమాట, ఎన్నిసార్లు వచ్చినా ఏదో కొత్తగా చూస్తున్న ఒక ఫీలింగ్తోనే అనమాట. ఇప్పటికీ ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట. కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ చూస్తుంటే అంత ఇష్టము. ఎందుకు అంత పిచ్చిలాగా చూస్తుంటారు, ఎప్పుడు చూడనట్టు అని అంటుంటారు మా ఫ్రెండ్స్ కానీ అట్లా. కానీ మేమైనా మా పిల్లలైనా అందరం అంతే. మీలో కూడా ఎవరికైనా బాహుబలి అంటే ఎంత ఇష్టం అనేది నాతో చెప్పండి. ఇంకా తర్వాత ఈ కమ్మలు అయితే భలే సూట్ అయ్యాయి, ఈ శారీ కనిపించింది. కొంచెం ఇలాంటి కోటా టైప్ శారీస్ ఇలాంటివి అయితే ఈ సమ్మర్కి బాగుంటాయి కదా అనిపిస్తుంది. అండ్ లైట్ వెయిట్ ఉంటాయి, అసలు కట్టుకున్న ఫీలింగే ఉండదు కదా. ఇట్లా లైట్ వెయిట్ శారీస్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా కౌశిక్ ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు అంటే, కౌశిక్ ఎందుకో మార్నింగ్ ఒక 2 times వామిటింగ్ చేసుకున్నాడు. ఎందుకులే హాఫ్ డేకి మళ్ళీ వెళ్ళడం పంపించడం, ఎగ్జామ్స్ అలాంటివి కూడా ఏం లేవు, క్లాసెస్ కూడా పెద్దగా జరగట్లేదు కదా అని చెప్పేసి ఉంచేసాను అనమాట. కానీ ఆ 2 times అలా అయింది, కానీ తర్వాత అంతా కవర్ అయిపోయాడు. నేను ఇంట్లో ఉన్నాడు కదా అని చెప్పేసి ORS వాటర్ కానీ మజ్జిగ అలాంటి మంచి మంచి ఫుడ్స్ అయితే ఇచ్చానమాట, సెట్ అయిపోయాడు. అండ్ ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి, వాటర్ బాగా తాగండి అండ్ వాటర్ కంటెంట్ ఫుడ్ బాగా తీసుకోండి. వాటర్ మెలన్ కానీ అట్లా వాటర్ కంటెంట్ ఉండే కీరా అలాంటి ఫుడ్స్ బాగా తీసుకోండి. జుట్టు అయితే పైకి పెట్టుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుందంటే చిరాకేస్తుంది. తలస్నానం చేసినప్పుడు అంతా ఇలా ఓపెన్ పెట్టేసుకుంటాం కదా, పచ్చిగా ఉంటే హెడేక్ వస్తుంది అని చెప్పేసి ఆరిపోయిన తర్వాత ఒక క్షణం కూడా వదిలేసుకోబుద్ది కాదు. మొత్తం ఇలా పైకి పెట్టుకుంటే కానీ హమ్మయ్య అనిపిస్తుంది అనమాట. శారీ వచ్చింది ఫ్రమ్ మీషో, మీకు కూడా చూపిస్తా, చూద్దాం అసలు ఎట్లా వచ్చిందో. క్వాలిటీ బాగాలేకుంటే రిటర్న్ చేసేస్తాను. ఒక శారీ ఆర్డర్ పెట్టుకున్నాం మీషో నుండి, ఎట్లా వచ్చిందో చూసేద్దాం. ఈరోజు మంచిగా ఫ్రైడే కదా, ఒకవేళ బాగుంటేనేమో ఉంచేసుకుందాం, లేదంటే రిటర్న్ చేసేద్దాం అనుకుంటున్నా. చూడగానే నచ్చేసింది. నేను ప్రైస్ కూడా చాలా తక్కువే, ఇదేమీ కొలాబరేషన్ కాదండి, నాకు నచ్చి నేను బుక్ చేసుకున్న నా అమౌంట్తో. ఓకే చూసేద్దాము. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. ఎన్ని చీరలు ఉన్నా మనకు చాలా కదా. చూసారు కదా రాఘవ్ గారు ఎలా ఉంది శారీ చెప్పండి అంటే, ఏమో నీకే తెలియాలి అంట. ఎక్కువగా సెలెక్షన్ అనేది చెయ్యరనమాట, ఇంకా కట్టుకున్న తర్వాత బాగుందిలే అంటారు. సో ఈ బ్లౌజ్ అయితే నాకు మ్యాచ్ అయ్యింది అనిపించింది, ఇంకా స్టిచ్ చేయించుకునే పని లేదనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ శారీ తెచ్చుకున్నా, ఫస్ట్ ఏ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అని చూసి తర్వాత స్టిచ్ చేయించుకుంటాను అనమాట, ఒకవేళ ఇంకా తప్పదు అనిపించినప్పుడు. అండ్ నేను ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి పళ్ళు. అండ్ ఇది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంది అండ్ సింపుల్గా ఇలా బార్డర్ అయితే వచ్చిందనమాట. అక్క మీరు పట్టు శారీస్ ఎలా వాష్ చేస్తారో చెప్పండి అన్నారు కదా, నేను అప్కమింగ్ వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఏంటి అంటే క్యారెట్ అంతా చెక్కు తీసేసి తొడిమేలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా, క్యారెట్ హల్వా. కౌశిక్ అడిగాడు క్యారెట్ హల్వా కావాలని. సో ఇంట్లో కొన్ని క్యారెట్స్ అయితే ఉన్నాయి, వాటితో చేసేద్దాం అనుకుంటున్నాను. చేసుకుంటున్నాను క్యారెట్ హల్వా అనేది ఒక పెద్ద ప్రాసెస్ అనిపిస్తది తురుమాలి తర్వాత అదంతా ఉడికేంత వరకు నెయ్యిలో ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి అనిపిస్తది కానీ నేను నెయ్యిలో ఫ్రై చేసి తురిమి అలాగే చేస్తానండి బట్ నాకు కూడా ఎక్కువ సేపు నిలబడి చేసే ఓపిక అయితే లేదు బట్ ఇలా సింపుల్గా చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను ఈసారి బట్ చాలా బాగుంది అంటే మనము కొంతమంది ఏం చేస్తామంటే ఎవరు తురుముతారులే అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ కింద వేసి వేస్తూ ఉంటాం కదా అలా చేసేది అంత టేస్ట్ ఉండదు సో నేనేం చేశానంటే బట్ కొంచెం ఇట్లా మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ కూడా తొక్క తీసేసి వీటిని జస్ట్ నేను కుక్కర్లో విజిల్ ఇచ్చేసి చేద్దామా అనుకొని చేస్తున్నాను అనమాట సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది నాకు అండ్ బెటర్ కూడా అనిపించింది ఇంకా కొంచెం క్యారెట్స్ ఉండింటే బాగుండు అనిపించింది అనమాట సో మా అందరికి ఒక్కొక్క కప్పు వచ్చింది అంతే ఇక్కడ ముక్కలన్నీ కట్ చేసుకున్నవన్నీ ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసేసుకొని వీటిలో మొత్తం మునిగేంత వరకు కాకుండా ఒక మిడిల్ వరకు పాలు అయితే వేసుకున్నానండి కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను ఇది వీటితోనే చక్కగా ఉడికిపోతుంది అనమాట అండ్ తర్వాత కుక్కర్ లిడ్ అయితే పెట్టి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే ఇచ్చేసాను అండ్ 2 విజిల్స్ తర్వాత క్యారెట్ అంతా కూడా ఉడికిపోయిందనమాట పాలల్లో అండ్ నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు జస్ట్ చెక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఉడికిందా లేదా అని చెప్పేసి సో చక్కగా ఉడికిపోయింది నేను మామూలుగా ఆలు కర్రీ అయినా ఒక 2 విజిల్స్లో ఉడికించేస్తాను కదా సో యాజ్ ఇట్ ఈస్గా క్యారెట్ కూడా అలాగే ఉడికిపోయింది తర్వాత ఇలా మ్యాష్ చేసేది ఉంటుంది కదా దాంతో జస్ట్ ఇట్లా క్రష్ చేసినట్టుగా చేశాను మామూలుగా అయితే మనకు తురిమితే వచ్చే ఫ్లేవర్ అంటే మనకు పంటి కింద కనీసం క్యారెట్ చిన్న చిన్న పీసెస్ అయినా తగులుతూ ఉంటాయి కదా తురిమి చేస్తే సేమ్ ఫీలింగ్ వచ్చింది ఇది తింటుంటే కూడా మనకి మిక్సీ బట్టి పేస్టీగా కాకుండా ఈ క్రష్ చేయడం వల్ల చాలా బాగా అనిపించింది అండ్ ఇందులోనే నేను ఇందాక ఎంతైతే పాలు యాడ్ చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మరీ మునిగేంత వరకు కాకుండా కొంచెం చిక్కటి పాలే కాబట్టి వేసేసుకొని ఇవన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించేసానండి ఫుడ్ కలర్ ఏం వేయలేదు జస్ట్ క్యారెట్లో ఉన్న కలరే అనమాట ఇదంతా కూడా ఇదంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసి ఇప్పుడు స్వీట్నెస్ కోసం నేను పంచదార యాడ్ చేస్తున్నాను పంచదార కూడా జస్ట్ 1 కప్ యాడ్ చేశానండి ఇంతే యాడ్ చేశాను ఎక్కువ ఏం లేదు ఆల్రెడీ మనకి పాలు కమ్మగా ఉంటాయి అండ్ క్యారెట్ కూడా కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్నెస్ సరిపోతుంది మరి ఎక్కువ స్వీట్ ఎక్కువ చేసినా కూడా అంత నచ్చదు సో ఇట్లా ఇదంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులో నేను యాడ్ చేశాను ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి మామూలుగా మనం తురిమి క్యారెట్ హల్వా చేస్తే ఎక్కువ నెయ్యి పడుతుంది ఇలా అయితే తక్కువ కూడా పట్టింది అనిపించింది అండ్ ఫైనల్గా కొంచెం ఒక 2-3 ఇలాచి క్రష్ చేసేసాను తర్వాత బాదం అంతా ఇలా చాప్ చేసేసి ఇందులో యాడ్ చేశాను అనమాట సో ఫైనల్లీ సింపుల్గా అయిపోయే క్యారెట్ హల్వా ఎక్కువ టైం పట్టలేదు అండ్ టేస్ట్ కూడా ఏ మాత్రం తేడా లేదండి అంత బాగుంది సో దీన్ని ఇంకా చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ సింపుల్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ శారీ కూడా ఎలా ఉందో నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయినా ఏమాత్రం యూజ్ అయినా ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్సే నాకు ఎనర్జీ బూస్టింగ్ అనమాట సో వ్యూస్ ఒక 700-800 వ్యూస్ వస్తున్నప్పుడు కనీసం ఒక 50-100 లైక్స్ కూడా రాకపోతే ఎలా అనిపిస్తుంది అనమాట సో ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.